బ్రేక్ ని చూస్తున్నాం. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. టీఎస్పీఎస్సీ అత్యవసర విచారణకు లంచ్ మోషన్ అనుమతి కోరిన టీఎస్పీఎస్సీ ఇక ఈ నేపథ్యంలోనే అత్యవసర విచారణకు ఆదేశించింది. రేపు విచారణ జరిపించేందుకు అంగీకరించిన హైకోర్టు డివిజన్ బెంచ్ టీఎస్పీఎస్సీలో నెలకొన్నటువంటి గ్రూప్ వన్ పరీక్ష వాయిదాకు సంబంధించినటువంటి రద్దు చేస్తూ ఈ నెల 23న తీర్పు ఇచ్చినటువంటి సింగిల్ జడ్జి దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై అప్పీల్కు వెళ్లారు టీఎస్పీఎస్సీ. మరొక బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఏడాది జూన్ 11న నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై టీఎస్పీఎస్సీ ఇవాళ అప్పీలుకు వెళ్ళింది. హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది అత్యవసర విచారణ నిమిత్తం లంచ్ మోషన్కు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై రేపు విచారణ జరిపించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ అంగీకరించింది. ఇక గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ అనుమానాస్పదంగా ఉందని పలువురు అభ్యర్థులు దాఖలు చేశారు పిటిషన్. ఇక ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఈ పరీక్షను రద్దు చేస్తూ దాని స్థానంలో మరోసారి పరీక్ష నిర్వహించాలని నెల 23న తీర్పు వెలువరించింది. ఇక ఈ తీర్పుపై టీఎస్పీఎస్సీ తాజాగా డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. ప్రిలిమ్స్ పరీక్షను 2.5 లక్షల మంది అభ్యర్థులు రాశారని, పరీక్ష సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని టీఎస్పీఎస్సీ వాదిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే పరీక్ష రద్దు చేయడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో డివిజన్ బెంచ్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.